జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో సాగిన ఉద్యమం గుర్తుందా? పొడుభూములకు హక్కుపత్రాలు ఇవ్వాలన్న అడవి బిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టిన మరణ హోమ ఘటనకు నేటికి 40 ఏళ్లు. ఆ కాల్పుల్లో 13 మంది గిరిజనులు అమరులై అడవి బిడ్డ అమరత్వం నింగికెగిసి అగ్ని శిఖల ఇంద్రవెల్లిలో అమరుల స్థూపమై నిలిచింది. ఇప్పటికీ ఆదివాసుల ఆశయం నెరవేరలేదు. ప్రభుత్వాలు మారినా అడవి బిడ్డల బతుకులు మారలేదు. జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడే ఆదివాసీ గిరిజనులు 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి వద్ద సమావేశం నిర్వహించారు. పోడుభూములకు పత్రాల కోసం సమావేశమవుతున్న అడవి బిడ్డలపై అప్పటి సర్కార్ తుపాకీ గుండ్ల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో దాదాపు 60 మంది వరకు చనిపోయారు. ఈ కాల్పుల ఘటనకు సాక్షిగా ఇంద్రవెల్లిలో అమరుల జ్ఞాపకంగా స్థూపం నిర్మించారు. స్థూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించాలని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు పోలీస్ పహారా, తుపాకీ నీడలో అమరుల స్థూపం ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 నుంచి మొదటిసారిగా నామమాత్రపు ఆంక్షలు విధించారు. దీంతో 100 మంది ఆదివాసులు తరలివచ్చి నివాళులర్పించారు. గత ఏడాది ప్రస్తుతం కరోనాతో నివాళులు అర్పించేందుకు అవకాశం లేకుండా పోయింది. గతంలో 2 రోజుల ముందు నుంచే పోలీసులు గుడిహత్నూర్, ఉట్నూర్ ప్రధాన రహదారిని దిగ్బంధించి ఎవరూ రాకుండా చేశారు. ఆదివాసుల చట్టబద్దమైన హక్కుల కోసం పీపుల్స్ ఫర్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా సభ ఏర్పాటు చేయడంతో నలువైపుల నుంచి భారీగా ఆదివాసులు తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సభ స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరించారు. అయినా వినకుండా గిరిజనులు ర్యాలీగా సభ స్థలానికి బయలుదేరారు. ర్యాలీలో ముందున్న ఓ గిరిజన యువతితో పోలీసు అధికారి అసభ్యకరంగా ప్రవర్తించాడు. భరించలేని ఆ యువతి సదరు పోలీసుపై దాడి చేసింది. దీంతో ఆ పోలీసు అధికారి చనిపోయాడు. వెంటనే పోలీసులు తుపాకీలు ఎక్కిపెట్టి తూటాల వర్షం కురిపించాడు. అక్కడ రక్తం ఏరులై పారింది. ప్రాణాలు కాపాడుకునేందుకు జనాలు పరుగులు తీశారు. ఈ ఘటనలో కేవలం 13 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. కానీ తూటాల గాయాలతో ఇళ్లకు వెళ్లి పోలీసుల భయంతో బయటకు రాలేక వైద్యమందక సుమారు 60 మందికి పైగా ఆదివాసీ గిరిజనులు చనిపోయినట్లు పౌర హక్కుల సంఘం నిజ నిర్ధారణ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. కాల్పుల ఘటనతో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగారం గ్రామాన్ని సందర్శించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయినా నేటికి ఆ హామీలు నెరవేరలేదని ఆదివాసులు వాపోతున్నారు. అలాగే అప్పట్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన జైరాం రమేష్ ఇంద్రవెల్లి స్థూపాన్ని సందర్శించారు. స్థూపాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. ఈ హామీ కూడా నెరవేరలేదు. ప్రస్తుత సీఎం కేసీఆర్ సైతం పలుమార్లు స్థూపం వద్ద నివాళులర్పించారు. గిరిజనుల సమస్యలు తీరలేదు. కాల్పుల ఘటనలో మరణించిన ఆదివాసుల స్మారకార్థం రైతు కూలీ సంఘం 80 అడుగుల స్థూపాన్ని నిర్మించింది. ఆ స్థూపాన్ని 1986 మార్చిలో గుర్తు తెలియని వ్యక్తులు డైనమిట్లతో పేల్చేశారు. గిరిజనులు ఆందోళన చేయడంతో 1987లో రెండోసారి నిర్మించారు. గిరిజనుల సమస్యలను ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నాయి. స్వరాష్ట్రంలోనైనా ఆదివాసులకు న్యాయం దొరుకుతుందని ఆశించిన గిరిజనులకు నిరాశ ఎదురైంది. ఇప్పటికైనా ప్రభుత్వం పోడుభూములకు పట్టాలందించి తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 20 రోజున అమరవీరుల ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో అమరులకు నివాళులు అర్పించడం కోసం ఏదైతే గత సంవత్సరం నుంచి కోవిడ్ నిబంధనల పాటు ఏవైతే కోవిడ్ ఉన్నందున ఆ నిబంధనలు పాటిస్తూ ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఎలాగో జరుపుకున్నాము ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకుంటున్నాము. కావున అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుతున్నాము. 20న ఇంద్రవెల్లి అమరవీరులు ఉన్నారో
అది రేపటికి 40 సంవత్సరాలు గడుస్తున్నది. అది 40 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇవాళ ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనాయి. అదేవిధంగా ఇవాళ ఆదివాసీ అమరవీరులు కలలుగన్నటువంటి ఆశయాలు ఇప్పటికి కూడా నెరవేరలేదు. జల్ జంగల్ జమీన్ కోసం, భూమి ముక్తి విముక్తి కోసం, స్వేచ్ఛా స్వయం పరిపాలన కోసం, అదేవిధంగా అటవీ భూములకు పట్టాలు కావాలని చెప్పేసి షావుకార్ల జంగ్లాత్ అధికారుల దౌర్జన్యాలను నశించాలని చెప్పేసి అప్పుడు తొడసం కట్టి నాయకత్వం రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో అక్కడ ఇంద్రవెల్లిలో సభ జరిగితే అప్పుడు పర్మిషన్ ఇచ్చినట్లు ఇచ్చి తర్వాత అక్కడ ఎన్కౌంటర్లో చాలామంది ఆదివాసీలు అమరులయ్యారు. కానీ అవి నేటికి కూడా అనేక పాలకులు అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ సమస్యను పరిష్కరించడం పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికైనా మేల్కొని ఆదివాసులకు న్యాయం చేయాలి. ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి అన్ని అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలి. రైతు బంధువు రుణ సౌకర్యాలు కల్పించాలి. రుణమాఫీ చేయాలి.